ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో. అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి, ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయ్ సాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే సామాన్య ప్రజలు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు, అన్ని కుంభకోణాల్లో నంబర్ టూ ఈయనే. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. సో వాస్తవం మాట చెప్పాలంటే దొంగోడు ఇంటూ దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు, సమాజం అంతా దొంగలంటే నేను చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకైనా కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది, ఫోన్లో ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను.